ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా పెట్టామన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పటికే రెండు విడతల్లో సగం పోలింగ్ పూర్తయిందన్నారు. ఓటర్లు పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఒక జనరల్ ఎన్నికల స్థాయిలో కలెక్టర్లు ఎస్పీలు బందోబస్తు ఏర్పాటు చేస్తారని అభినందించారు. తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే పోలింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. మూడో దశ ఎన్నికల్లో కూడా ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు నిమ్మగడ్డ. దాదాపు రాష్ట్రంలో సగభాగం జరిగిన ఎన్నికల్లో చెదురుమదురు సంఘటనల మినహా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలోనే జరిగాయి. గ్రామీణ ఓటర్లు కూడా ఉత్సాహంతో స్వేచ్ఛగా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని ఇనుమడించారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవటానికి రాష్ట్రంలో కలెక్టర్లు ఎస్పీలు సమన్వయంతో చక్కటి ఏర్పాట్లు చేసిన విధం ఎంతో శాఖనీయం. ఇది కేవలం పంచాయతీ ఎన్నికల్లాగా కాకుండా జనరల్ ఎలక్షన్ల స్ఫూర్తితో జరిగిన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు ఎంతో ప్రత్యేకతను పొందుపరుచుకున్నాయి. ఈ మూడో విడతలో సమస్యాంతక ప్రాంతాలపైన గట్టి నిఘా ఉంటుంది. ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని ఏర్పాట్లు ఎన్నికలు నిర్వహించడానికి యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేసింది. ఈ విడతలో కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా పాల్గొని స్వేచ్ఛగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల